నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, పరిహారాలేమిటి, శుభాలేంటి, ఏ దైవాన్ని ఆరాధించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు. జ్యోతిష శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు అయినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, వారిని అడిగి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోందో ఈ వారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం జాత వేదసే సునవామ సోమ మరాతి యతో నిదహాతి వేద సనః పరుషదతి దుర్గాణి విశ్వ నావేవ సింధుం దురితాత్యగ్ని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం. గ్రహ సంచార గమనాలలో సూర్యోదయ లగ్నాన్ని పరిశీలన చేస్తే కన్యాలగ్నం సూర్యోదయ లగ్నం. సూర్యోదయ లగ్నంలో అనగా కన్యారాశిలో కేతు, రవి, బుధగ్రహాలు సంచారం చేస్తున్నాయి. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు. చంద్రశుక్రుడు తులారాశిలో, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కుంభరాశిలో శని స్వక్షేత్రం, మీనరాశిలో రాహువు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజగ్రహము. ఈ విధమైనటువంటి గ్రహ సంచార గమనాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా శుక్రగ్రహం సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వక్షేత్రంలోకి వస్తుంది. ఈ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అధిక రాశుల వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. ప్రధానంగా 3 గ్రహాలు 6వ రాశిలో ఉన్నాయి, రవి, బుధ, కేతువులు. 7లో చంద్రుడు, 3లో కుజుడు, 2లో గురువు, ఏకాదశంలో శని. మంచి ఉత్తమ కాలం నడుస్తోంది. ఎన్నో గొప్ప విజయాలు సాధించడానికి ఈ సమయాన్ని కేటాయించండి. ఈ వారంలో అనుకున్నది సాధించే అవకాశం అధికంగా ఉంది. మన ఆలోచనలే మన భవిష్యత్తు కాబట్టి మంచి ఆలోచనా విధానంతో ప్రణాళికలు సిద్ధం చేసి శుభ ఫలితాలు సొంతం చేసుకోండి. అత్యధికంగా గ్రహాలు శుభాన్నిస్తున్నాయి. ఉద్యోగంలో విశేషమైన శుభాలుంటాయి. అధికారుల అండ లభిస్తుంది. తోటివారి నుండి మంచి జరుగుతుంది. ఎన్నాళ్ళగానో చేయాలనుకున్న ప్రయత్నాలకు కార్యరూపం వస్తుంది. మీ మాట నలుగురు వింటారు. సమాజంలో తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఏ పని ప్రారంభించినా త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో కూడా కలిసొస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. వ్యాపారంలో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది సిద్ధిస్తుంది. చేపట్టే కార్యక్రమాల్లో అదృష్టం త్వరగా వరిస్తుంది. సంతృప్తికరమైన జీవితం కొనసాగుతుంది. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? మేషరాశి వారు లక్ష్మీ అష్టోత్రం చదువుకోవటం ఉత్తమం. మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియచేస్తారా గురుగారు? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. దానాలు అవసరం లేదు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. 6వ రాశిలో చంద్రుడు, లాభంలో రాహువు. ఏ పని చేయాలో స్పష్టంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని స్పష్టత వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలి. చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో పనులు ప్రారంభించండి. అడుగడుగునా ఎదురయ్యే అవరోధాలను బుద్ధిబలంతో అధిగమించాలి. కొన్ని పనుల్లో స్తబ్దత నెలకొంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. లక్ష్యాలను పూర్తి చేసే వరకు పనులు మధ్యలో ఆగకుండా చూసుకోవాలి. ఓర్పుతో వ్యవహరించాలి. కొంతమంది మీ సహనాన్ని పరీక్షించాలని, కావాలని మిమ్మల్ని విసిగిస్తారు. చూచి చున్నట్టుగా ముందుకెళ్ళండి. మీ శాంతం మిమ్మల్ని కాపాడుతుంది. ఉపయోగం లేని అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవద్దు. మొహమాటంతో ఆర్థిక నష్టాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడండి. ధనాన్ని మితంగా ఖర్చు చేయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కలిసొస్తుంది. సున్నితమైన సంభాషణలతో ఉద్యోగంలో అభివృద్ధిని సాధించవచ్చు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. అనవసరమైన ఆలోచనలతో వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. వారం చివరి భాగంలో మంచి జరుగుతుంది. ఈ వారం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు? వృషభ రాశి వారు నవగ్రహాలని ధ్యానించటం ఉత్తమం. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి?
వృషభ రాశి వారు నవగ్రహ దర్శనం చేసుకుంటే కార్యసిద్ధి త్వరగా కలుగుతుంది. వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా? నవధాన్యం అగ్నికి అర్పించాలి. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. నాలుగో రాశిలో వ్యాపార గ్రహమైన బుధుడు, ఐదులో లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే శుక్రుడు, రాజ్యంలో రాహువు కార్యసిద్ధినిస్తున్నారు. వ్యాపార లాభాలు కలుగుతాయి, వాణిజ్యంలో కలిసి వస్తుంది, మీరు చేసే పనుల్లో విజయాలుంటాయి, క్రయ విక్రయాలకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి, కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చురుకైన ఆలోచన సరళితో మంచి నిర్ణయాలు తీసుకొని అవసరమైన పనులు చేసి మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించుకోండి. ధనయోగం శుభప్రదం, మేలు చేసేవారున్నారు. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించబోయే ముందు ఒకటికి రెండు సార్లు పునఃసమీక్ష చేయండి. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. శాంతంగా వ్యవహరించండి. తోటివారితో కలుపుగోలుగా గౌరవంగా మాట్లాడండి. వివాదాలకు అవకాశం ఉంది. విసుగు చెందకుండా, నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా వ్యవహరించాలి. కార్యక్రమాలు పూర్తి చేసే క్రమంలో ఓర్పు అవసరం. కొందరు అదే పనిగా మీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. కాబట్టి గౌరవాన్ని కాపాడుకునే విధంగా కుటుంబ సభ్యుల సూచనల్ని పాటించండి. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. గురుగారు, అదేవిధంగా మిథున రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది. గురుగారు, మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా? సూర్యనారాయణ మూర్తిని దర్శించాలి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు? సూర్య స్మరణ, సూర్య దర్శనం, ఈ రెండింటితో పాటు గోధుమలు దానం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి. తృతీయంలో రవికేతువులు, లాభంలో గురువు, చతుర్థంలో శుక్రుడు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉద్యోగంలో కలుగుతాయి. ఏ పని ప్రారంభించినా అందులో లాభం ఉంటుంది. జ్ఞానప్రదమైన అభివృద్ధి గోచరిస్తుంది. అందుకు తగిన సాధన అవసరం. లభించిన విజ్ఞానంతో ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా పనులు పూర్తి చేయండి. క్రమంగా శుభ భవిష్యత్తు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిరంతర సాధనతో పనిచేస్తే విజయం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. పదోన్నతి గోచరిస్తోంది. అందుకు అవసరమైన ప్రయత్నాలు ఇప్పుడు సఫలమవుతాయి. అదృష్టయోగం సూచితం. విశేషమైన ధనలాభాలుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారపరంగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు అంతగా లాభాన్ని ఇవ్వవు. కానీ మిత్రుల సహాయంతో పనిచేస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది. దైవబలం సదా రక్షిస్తుంది. ఆపద నుంచి బయటపడతారు. ఆర్థికపరమైన అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విశేష ధనలాభాలుంటాయి. ఈ వారంలో ఒక ముఖ్యమైన పనిలో విజయాన్ని సాధిస్తారు. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాలు పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా? కర్కాటక రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు? లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి? దివ్యంగా నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. తృతీయంలో శుక్రచంద్రులు, లాభంలో కుజుడు, ద్వితీయంలో బుధుడు. వ్యాపార యోగం శుభప్రదంగా ఉంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎన్నాళ్లుగానో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఏ పని ప్రారంభించినా అందులో శీఘ్రంగా విజయం లభిస్తుంది. లక్ష్య భావనతో పనిచేసి అద్భుతమైన విజయాన్ని సాధించండి. సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తుంది. ముఖ్యమైన కార్యాల్లో ఆత్మవిశ్వాసం అవసరం. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన భూ, గృహ, వాహనాది యోగాలు శుభ ఫలితాలను ప్రసాదిస్తాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని పనిచేయండి. ఇంటా బయట కలిసి వస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. శాంతంగా వ్యవహరించాలి. ఇతరులతో గొడవలు రాకుండా సున్నితంగా వ్యవహరించండి. అధికారుల నుండి ఇబ్బందులు ఎదురుకాకుండా పనులు పూర్తి చేసుకోవాలి. అపార్థాలకు తావు లేకుండా సంభాషించండి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. వారం చివరి భాగంలో మీరు చేసే కృషిని బట్టి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? సింహరాశి వారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించండి. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం? లక్ష్మీ దర్శనం
అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా? దానాలు అవసరం లేదు. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ రోల్ ఆన్, ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గురుగారు, కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యారాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. భాగ్యంలో గురువు, ధనస్థానంలో శుక్రుడు, షష్ఠంలో శని. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పనులు సజావుగా పూర్తవుతాయి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ధనస్థానంలో శుక్రయోగం విశేషంగా ఉన్నది, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. ఆర్థిక పరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి, నూతన ప్రణాళికలు విజయవంతమవుతాయి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. స్థిర నిర్ణయాలు శక్తినిస్తాయి. పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు లేకుండా కార్యాలను పూర్తి చేసుకోవాలి. మానసికంగా తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. మానసికంగా ఎదురయ్యే విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించండి. ధైర్యంగా ధర్మ మార్గంలో పనిచేస్తే సాహసోపేతమైన కార్యాలు కూడా విజయాన్ని ప్రసాదిస్తాయి. సమయానుకూలంగా వ్యవహరించండి. సందర్భానుసారంగా మార్పులు చేసుకుంటూ పనుల్లో అభివృద్ధిని సాధించండి. వ్యాపారపరంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. వారం మధ్య భాగంలో శుభం జరుగుతుంది. అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యారాశి వారు దుర్గామ్మవారిని స్మరించడం మంచిది. గురుగారు, కన్యారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? దుర్గా దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? రెండవ రాశిలో చంద్రుడు ఉన్నాడు, కొద్దిగా బియ్యం దానం చేయండి. గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. ఆరో రాశిలో రాహువు, తులారాశిలోనే అంటే జన్మ రాశిలోనే చంద్రుడు, శుక్రుడు. కృషిని బట్టి విజయం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలం. అవసరాలకు తగ్గట్టుగా ఆలోచనలు చేయండి. స్పష్టమైన ఆలోచనా విధానంతో సుస్థిరమైన ఫలితాలు సాధిస్తారు. జన్మరాశిలో స్వక్షేత్ర శుక్రుడు శుభయోగాన్ని ఇస్తున్నారు, పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా ఒక పనిలో విజయం ఉంటుంది. ముఖ్య కార్యాల్లో ఉత్సాహంగా పనులు మొదలుపెట్టండి. ఏది అవసరమో దానినే చేయండి. అనవసరమైన పనులు చేయొద్దు. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా ముందుకు సాగాలి. మీ ఆత్మవిశ్వాసం, మీ నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. తెలియని విషయాలని తోటివారి నుండి అడిగి తెలుసుకోవాలి. అనవసరమైన ఊహలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. అధికారులతో మితంగా సంభాషించండి. అధిక శాతం మౌనంగా ఉంటే మేలు చేకూరుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. నష్టాలు రాకుండా పనిచేయండి. కుటుంబ సభ్యుల సూచనలతో మేలు చేకూరుతుంది. తులారాశి వారు ఈ వారం ఎటువంటి స్తోత్రాలని పఠించాలి? తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థించడం మంచిది. తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? 12లో సూర్యగ్రహం ఉంది కాబట్టి సూర్యప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి తల్లి. ప్రధానంగా సప్తమంలో గురువు, లాభంలో రవి, బుధ, కేతువులు, ద్వాదశంలో శుక్రుడు. ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి. 12లో శుక్రుడు యోగించడం అంటే అది గోచారంలోనే. జన్మ చక్రరీత్యా జన్మ ఫలితాల్లో అంటే జాతక ఫలితాల్లో శుక్రగ్రహం 12లో యోగించదు. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. మీ అవసరాలకు తగ్గట్టుగా పనులు ప్రారంభించండి. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. పనుల్లో త్వరగా విజయం, కార్యసిద్ధి లభిస్తాయి. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అది దక్కుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభతో పనిచేస్తే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రశంసలుంటాయి, అధికార లాభాలుంటాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన శుభాలు కలుగుతాయి. చురుకైన బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. చరస్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి. భూగృహ వాహనాది యోగాలలో కలిసి వస్తుంది. మీ పనులు కొందరికి ఆదర్శవంతమవుతాయి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సౌమ్యంగా సంభాషించండి. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని
స్మరించడం మంచిది. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఆర్థిక వృద్ధి కోసమే మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనస్సు రాశి వారికి 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లాభంలో చంద్రశుక్రుడు, తృతీయంలో శని, దశమంలో రవికేతువులు. మంచి కాలం నడుస్తోంది. మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది. ఆశించిన లాభాలుంటాయి. అభీష్టం నెరవేరుతుంది. పని పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించండి. కొంతకాలంగా ఆగిన పనులు ఇప్పుడు పునఃప్రారంభమవుతాయి. సంకల్పసిద్ధి ఉంటుంది. మనోబలంతో ఆలోచించి కృషి చేయండి. ఉద్యోగంలో కలిసొస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తగినంత గుర్తింపు లభిస్తుంది. కార్యము సిద్ధించే వరకు పనుల మధ్యలో ఆపకుండా, చంచలత్వం లేకుండా, విఘ్నాలు రాకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. వ్యాపారంలో కొందరి వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా శ్రద్ధగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక లాభాలుంటాయి. వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. గృహలాభం ఉన్నది. గృహంలో శాంతి లభిస్తుంది. శుభకార్యక్రమాలు జరుగుతాయి. మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. వారం మధ్యలో కలిసొస్తుంది. కుటుంబ సభ్యులతో, దగ్గర వారితో కలిసి ఆనందించే అంశాలుంటాయి. వారం చివరి భాగంలో అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? ధనుస్సు రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ధనుస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది? 5 గ్రహాలు అదృష్టాన్ని ఇస్తున్నాయి. దానాలు అవసరం లేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. దశమంలో చంద్రుడు, 6లో కుజుడు, 5లో గురువు, 3లో రాహువు. చక్కని విజయావకాశాలున్నాయి. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. కార్యసిద్ధి కోసమై మంచి నిర్ణయం తీసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. వెంటనే అనుకున్న ఫలితం వస్తుంది. మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. బంగారు భవిష్యత్తు సాధించడానికి చేసే ప్రయత్నాలు ఈ వారంలో సఫలమవుతాయి. మామాటం లేకుండా ధనాన్ని పొదుపు చేసుకోవాలి. ఒత్తిడిలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. శత్రుదోషం తొలగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయండి. ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మీ పనిలో నైపుణ్యాన్ని, అనుభవాన్ని సాధించండి. వ్యాపారం చేసేవారు లోతుగా ఆలోచించి పనిచేయాలి. తోటివారి సహాయ సహకారాలు అవసరం. అప్పుడే మీకు మేలు చేకూరుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. వారం ప్రారంభంలోనే ఒక విజయం లభిస్తుంది. శాంతియుత జీవన విధానం కొనసాగుతుంది. అలాగే మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు శుక్ర శ్లోకం చదువుకోవటం చాలా మంచిది. గురుగారు, మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు? మకర రాశి వారు శుక్రుడిని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు? శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి భాగ్యస్థ శుక్రయోగం యోగిస్తోంది. శుక్రగ్రహ యోగంతో ఆర్థిక విషయాలు బాగుంటాయి. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. లభించిన, సిద్ధించిన ధనం పొదుపు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది. అనవసరమైన వాటికై ధనాన్ని వెచ్చించరాదు. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి. గతానుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో వారితో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రతి పని లోతుగా ఆలోచించి చేయండి. ఒత్తిడికి గురి కావద్దు. నిరుత్సాహం చెందకుండా ప్రశాంతంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా, గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి శాంతంగా చెప్పాలనుకున్నది సున్నితంగా మాట్లాడండి. భగవద్ అనుగ్రహంతో ఒక ఆపద నుండి బయటపడతారు. ఉద్యోగంలో సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకోండి. బుద్ధిబలంతో ఒత్తిడిని జయించండి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు ఏవి పనికిరావు. ఉన్న దాంట్లో నష్టం రాకుండా చూసుకుంటే చాలు. ఆవేశానికి గురి చేసేవారున్నారు, మౌనంగా సంభాషించండి. వారం చివరి భాగంలో కొంత ఉపయోగకరమైన ఫలితం ఉంటుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలో తెలియచేస్తారా గురుగారు? నవగ్రహాలని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించండి. గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది?
మీనరాశి వారికి శుక్రుడు మాత్రమే అష్టమంలో యోగిస్తున్నారు. గ్రహదోషం అధికంగా ఉంది. ఏ పని మొదలుపెట్టినా బాగా ఆలోచించి చేయాలి. అపార్థాలకు అవకాశం కల్పించకండి. ఎదురయ్యే విఘ్నాలను గతానుభవంతో, మిత్రుల సహాయంతో లేదా కుటుంబ సభ్యుల సలహాలతో, బుద్ధిబలంతో ఆ విఘ్నాలను అధిగమించాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి, ఓర్పు వహించండి, తొందరపడకండి, భయపడకండి, వెనకడుగు వేయకండి. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మీరే తప్పు చేయలేదు. మీ మార్గంలో మీరు ముందుకెళ్తున్నారు. గ్రహ దోషం వల్ల సాంకేతిక లోపం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చంచలత్వం లేకుండా పనిచేయాలి. చెడు ఊహించవద్దు. ఉద్యోగంలో ధైర్యంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించడం ద్వారా ఎదురయ్యే సమస్యలని అధిగమిస్తారు. బుద్ధి చతురతతో లౌక్యాన్ని ఉపయోగించి పనులు చక్కబెట్టాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. కుతర్కాలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. ప్రతిభతో పనిచేయండి. మీ ఆలోచనలు మీకు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం రక్షిస్తుంది. శుక్రగ్రహం రక్షిస్తున్నందువల్ల ధనయోగం బాగుంటుంది. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటే సరిపోతుంది. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో ఆటంకాలు కలిగిస్తూ విసిగించేవారుంటారు. నిరంతర లక్ష్య సాధనతో పనులు పూర్తి చేసుకోవాలి. సమస్యలను అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి. ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేస్తారా గురుగారు? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. మీనరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా? నవగ్రహాలని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు? అగ్నిహోత్రుడికి నవధాన్యం అర్పించండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, పరిహారాలు ఏం పాటించాలి అన్న విషయాలను చాలా చక్కగా తెలియచేశారు. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.